రైట్ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం వెంకటరెడ్డి గారు అడగండి మీరు ఆన్సర్ చేయాల్సింది ప్రభుత్వం రాగానే దళితులకు న్యాయం చేస్తానంది ఆ జీవో 41 రద్దు తర్వాత అక్కడ ల్యాండ్స్ వాళ్ళకి ఇస్తానంది ఏదైతే తీసుకున్నారో ఆ ల్యాండ్స్ వెనక్కి ఇస్తామంది లేదా వాళ్ళు కోరుకుంటే ప్లాట్ ఇస్తామంది ఈ రెండు ఏమీ చేయకుండా మీరు దళితులకు న్యాయం చేస్తున్నామంటే ఎలా నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఇక్కడ రెండు సార్ జీవో నెంబర్ 41 లో ఇచ్చినటువంటి దాంట్లో కంప్లీట్ గా మొత్తం కూడా దళితులకు సంబంధించి అందరూ ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళే ఇచ్చినట్లా లేరు దాంట్లో కొంతమంది దళితులు కూడా ఇచ్చినవి ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అసలు రికార్డ్స్ లేవు ఫస్ట్ రికార్డ్స్ అనేది ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది అది అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు మనం కౌలేస్తున్నాం సార్ వాళ్ళ పేరు మీద ఎవరిది ఉందో క్లారిటీ ఉంది అక్కడ దాకా ఇప్పుడు మనం కౌలిస్తున్నాం కొంతమందికి జీవన భృతి ఇస్తున్నాం కౌలు ఇవ్వస్తున్నాం కాబట్టి సంవత్సరం కౌలు ఇచ్చే వాళ్ళ క్లారిటీ ఉంది కానీ అసలు ఆ భూమి ఎవరిది అంటే ఈ ఈ భూమి అనేది అంతకుముందు కూడా ఇతని పేరు మీదే ఉందా ఇప్పుడు దాంట్లో ఏం చేశారంటే ఒక దళితుడి నుంచి ఇంకో దళితుడి దగ్గరికి వాళ్ళే మార్పిచ్చి వాళ్ళ బినామీగా పెట్టుకొని వాళ్ళ వాళ్ళ నుంచి కూడా ఇచ్చినటువంటివి ఉన్నాయి ఇక్కడ దళితుల నుంచి దళితులు కూడా కొనడానికి లేదు అసైన్డ్ భూములు దళితులని క్రయ విక్రయాలకు కానీ లీజులకు కానీ అది ఎవరికైనా ఇవ్వడానికి లేదు వీళ్ళు ఏం చేశారు సపోజ్ నేను ఒక దళితుడిని అనుకోని ఇంకో దళితుడి చేత వాళ్ళు కొనిపించినట్టుగా చేసి ఆ దళితుడి నుంచి కూడా ఇచ్చారు ఇదొక రకమైనటువంటిది ఇవన్నీ ఒక రోజుతో తేలసాయి గారు మీకు తెలుసు కదా విచారణ వేగవంతం చేద్దామంటే మీకు సిఆర్డిఏ సెక్షన్ 146 ప్రకారం అసలు దీని మీద ఎవరు విచారణకి వెళ్ళడానికి లేదు ఎక్కడికి పోయినాయి డాక్యుమెంట్లు ఎక్కడికి పోయినాయి రికార్డులు ఎక్కడికి పోయినాయి సార్ రికార్డ్ ఇప్పుడు నిన్న శ్రీధర్ గారు ఏదైతే చెప్పారో శ్రీధర్ గారు చెప్పినట్టు ఈ రికార్డులు వాళ్ళు అఫీషియల్గా ఏమిచ్చారంటే సార్ రాజధాని నగరం కోసం స్థల గుర్తింపుపై క్యాబినెట్లో చర్చించేందుకు రికార్డుల కాపీలు ఇవ్వాలని కోరుతూ మెమో జారీ చేశారు 2014లో 11376/M2/2014 ఆ మెమో వైడ్ నెంబర్ ఇది దాన్ని జారీ చేస్తే ఇక్కడి నుంచి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ రికార్డులన్నీ పంపించిన తర్వాత అన్ని గుంటూరుకు సంబంధించి ఆయన అప్పుడు కలెక్టర్గా చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తుళ్ళూరుకి ఇప్పటివరకు రాలేదనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం పూర్తిగా ఇంకా అది సిఐడి లోతైన విచారణ జరిగితే కానీ క్లారిటీగా చెప్పలేనటువంటి అంశం సాయి గారు రైట్ శాంతి ప్రసాద్ గారు ఈ రికార్డులు దొరకవా ఇంకా వేరే ఏముండదా గవర్నమెంట్ ఏమీ చేయడం కుదరదా ఇదే మాట చెప్పడం జరిగింది అయితే రికార్డులు అనేవి శాంతి ప్రసాద్ సాధారణంగా వినపడుతుందండి వినపడుతుంది సార్ చెప్పండి 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 మండల స్థాయిలో ఉంటాయి రికార్డులు ఫస్ట్ నెక్స్ట్ జిల్లా స్థాయిలో ఉంటాయి మూడు స్టేట్ స్థాయిలో ఉంటాయి మూడు చోట్ల కూడా రికార్డ్ రూమ్లు అనేవి ఉంటాయి ఆఫీసులకు అటాచ్ చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన రికార్డులు ఆ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీస్ అయితే వాళ్ళకి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ అన్ని రకాల రికార్డులు ఉంటాయి కాబట్టి రికార్డులు మిస్సింగ్ అనేది సాధారణంగా జరగదు ఇంకా కాకుండా అదనంగా రెండు చోట్ల కూడా ఉంటాయి ఈ రికార్డు ఏ స్థాయిలో దాన్ని బయటకు తీయచ్చు దాన్ని విచారణ చేయొచ్చు ఇక్కడ నేను నా బేసిక్ అబ్జెక్షన్ ఏంటంటే ఈ 41 జీవో తెచ్చేదానికి క్యాబినెట్ బ్యాకింగ్ లేదు అనేది ఒక మాట అయితే అసలు ఈ 41 జీవో తీసుకురావడానికి పేరెంట్ యాక్ట్ కి అమెండ్మెంట్ లేదు ఈ యాక్ట్ 9/77 యాక్ట్ కి అమెండ్మెంట్ లేదు వాళ్ళు చేసిన అమెండ్మెంట్ దేనికి సిఆర్డిఏ యాక్ట్ కి అమెండ్మెంట్ చేశారు సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుంది రూల్ 5 లో ఏం చెప్తుంది రూల్ 5(2)లో ఎస్ఐన్ ల్యాండ్స్ కి రెసిడెన్షియల్ అయితే 800 కమర్షియల్ అయితే 100 ఆ రోజు వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దాన్ని రెసిడెన్షియల్ కి 1000 కమర్షియల్ కి 200 పెంచారు పెంచుతూ ఇచ్చి సవరణ చేస్తూ ఇచ్చింది జీవో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ దానికి ఉన్న దాన్ని సవరణ చేసి అంటే కొద్ది భూమి అంటే అప్పుడున్న ఆ దళిత రైతులే కానీ ఎస్ఎండ్ ఓనర్సే కానీ వాళ్ళు గోల చేసి మాకు ఎందుకు మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వరు అని గోల చేసిన తర్వాత తీసుకొచ్చిన జీవో ఇది సందట్లో సడమయ్యేలాగా తమ దొంగలందరూ కూడా అందులో దూర్ చేసుకున్నారు ఇందా చదివిన దాని ప్రకారంగా ఇక మా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే సుబ్బారావు గారు చెప్పిన ఎస్ ఈ జీవోని కొట్టివేళ అయితే ఇక్కడ భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి అది మరి సోదరుడు వెంకటరెడ్డి చెప్పాలా అసలు ఈ జీవోని ఇంతమంది ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందా లేదా మరి నిన్న అధ్యాపకులు చెప్తున్న దాని ప్రకారం అయితే రాబోయే అసెంబ్లీ సమావేశంలో దీని మీద చర్చ పెట్టి దాన్ని పరిశీలించి దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు క్షణంలో గవర్నమెంట్ రద్దు చేయొచ్చు దానికి ఆ పవర్ ఉంది లేదా ఎవరైనా వ్యక్తులు హైకోర్టుకు పోయి ఇది వైలేషన్ ఆఫ్ పేరెంట్ యాక్ట్ అని చెప్పి తీసుకొని చెప్పిన క్షణంలో కొట్టేస్తారు కోర్టు వారు
ఇక్కడ ప్రభుత్వం వారు చేయాల్సింది ఏంటంటే ఒరిజినల్ ఎస్ఐనిస్ ఎవరైతే ఉన్నారో ఆ 1954 నుంచి దాని ముందు నుంచి తర్వాత ఇచ్చిన వాళ్ళు కానీ ఉన్నారో వాళ్ళెవరో ముందు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక చిన్న జీవో ఇస్తే సరిపోతుంది సార్. పేరెంట్ యాక్ట్ ప్రకారము ఎవరైతే దీనికి ల్యాండ్ ఎవరైతే ఇచ్చామో వాళ్లే ఒరిజినల్ ఓనర్స్, వాళ్ళే మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. తరువాత తదుపరి జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవి చెల్లవు, వాటిని ప్రభుత్వం గుర్తించట్లేదంటే గగ్గోలం అనేది డబ్బులు ఇచ్చిన గగ్గోలం అంటాడు. ఎందుకంటే వాడు కేసేయలేడు నా డబ్బులు తిరిగిపోయమని. ఏరోపోలో కూడా మళ్ళీ ఆ డబ్బులు పుచ్చుకుంటే మళ్ళీ తిరిగి అడగలేడు, ఎందుకంటే ప్రభుత్వం ఆ ట్రాన్సాక్షన్ ని ఇల్లీగల్ చేస్తుంది. కాబట్టి ఆ చర్య తీసుకొస్తే గానీ దొంగలు బయటికి రారు. ఇది నా సూచన సలహా. ఇక మా సోదరుడు సుబ్బారావు గారు చెప్పినట్లుగా కేసులు మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు, అది చల్లదు సార్. నేను ఆ రోజే మీకు చెప్పాను, ఇది క్రైమ్ నంబర్ 5/21 అమరావతి మంగళగిరి సిఐడి పోలీస్ వారేసింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు సార్ దళితుల కేసులు పెట్టాల్సింది, ఆ దళితులు పెట్టాల. ఈ కేసు ఎట్లా ఉంచండి, ఎందుకంటే ఇది ఎట్లా ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ కొత్తగా కేసులు కట్టండి. ఆ దళితుల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని వాటి ద్వారా మీరు రిపోర్ట్లు పెట్టి కట్టండి. మాకు ఇప్పుడే నాలెడ్జ్ వచ్చిందని చెప్పండి, ఎందుకంటే ఇందులో శిక్షాకాలం అనేది 6 నెలలే, భారత్ బై లిమిటేషన్ కాకుండా మాకు ఇప్పుడే నాలెడ్జ్ వచ్చింది. ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా ఎన్లైటన్ చేయడం వల్ల మాకు విషయాలు తెలిసినాయి, అవగతమైనవి, అందుకని ఇప్పుడు రిపోర్ట్ ఇస్తాను పెడితే ఖచ్చితంగా కేసులు నిలబడతాయి. ఇందులో ఉన్న పెద్ద పెద్ద పాములు అనకొండలు ఏమన్నా అన్ని బయటకు వస్తాయి. ఈ రకమైన చర్యలు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, దొంగలు కూడా బయటపడతారు. బయటికి రాని దొంగలు తేలుకుంటున్నట్టుగా వాళ్ళు లోపల కుళ్ళు చేస్తారు. ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు నిన్న మనకి ఆ వీడియోలు ప్రొజెక్ట్ అయిన చూసాం, ఒక ఆయన భూమిపుత్ర యజమాని ఇదిగో ఇట్లాగా ఇదిగో ఇక ఈ భూమితో నీకు సంబంధం లేదు, 100,000 రూపాయలు ఆపాం, ఈలోపు సిఆర్డీఏ ఆఫీస్ దగ్గరికి జరిగినప్పుడు అలా సంతకం పెట్టినప్పుడు రావాలి నువ్వు అనేటువంటి పాయింట్లన్నీ చెప్పుకుంటూ వచ్చారు, దానికి చెక్ ఇచ్చారు, క్యాష్ ఇచ్చుకొచ్చారు. ఆ తర్వాత నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో నేను మధ్యవర్తిగానే పనిచేశాను అన్నారు. ఇక్కడ భూమి కొన్నటువంటి వాళ్ళకి కేసు అవుతుందా, ఇలా అమ్మి వీళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఆయనకి అవుతుందా, అసలు అది కేసే అన్యాయమే కాదా? ఎందుకు అంటే ఇంకొక పక్కన రవి అనేటువంటి ఆయన స్టేట్మెంట్, మేము 4 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాం, మేము బాగుపడతాయి తప్ప ఇప్పుడే నిద్రలేచాడా జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే అట్లా 4 కోట్ల దాకా వచ్చినాయి అని ఆయన చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఇక్కడ 4 లక్షల నుంచి 5 లక్షలు, కొంతమందికి 10 లక్షల దాకా కనిపించినాయి ఆ వీడియోలో చూస్తే. ఈ వీడియోలలో ఆధారంగా చూస్తే ఏమనాలి? ఒక క్రిమినల్ ప్రాక్టీస్ చేసే న్యాయవాదిక సాయిగా నేను చెప్పాను క్లియర్ కట్ గా, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కడు కూడా ముద్దాయి, వాడు ఎబిటర్స్ కింద వస్తారు. వాళ్ళు ఈ ఎవరైతే ప్రైమ్ అక్యూజర్ అన్ఐడెంటిఫైడ్ సస్పెక్టెడ్ అక్యూజర్ ఉన్నారో వాళ్ళ కింద వీళ్ళు పనిచేశారు, అంటే వీళ్ళు కో అక్యూజర్ అవుతారు. వాళ్ళకి నేరం చేయడానికి వీళ్ళు కూడా సహాయ సహకారం అందించిన వాళ్ళ కింద ప్రతి ఒక్కడు అందులో బుక్ అవుతారు. ఇది క్లియర్ కట్ గా నిన్న మీరు చూపించిన వీడియో క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 14 లక్షలు 15 లక్షలు లేదా 20 లక్షలు ఇచ్చి 4 కోట్లు అమ్ముకున్నామంటే ఇది షీర్ రాంగ్ఫుల్ గెయిన్, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా నువ్వు రాంగ్ఫుల్ గెయిన్ చేసావంటే నువ్వు మోసం చేసినట్టు కాదా? కాబట్టి ఏ దళిత రైతు ఏ ఎస్ఐడి రైతు ఉన్నాడో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో కేసులు పెట్టిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఇందులో బుక్ అవుతాడు. సాయి గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా లోతుగా జరగాల, విచారణ జరగాల, నిందితులు బయటకు తీసుకురావాలా. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోతే ఇక చల్లదా? కంప్లైంట్ ఇవ్వకపోతే చల్లదు, ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు నేను చదివి వినిపించానే, ఈ 5/21 అనేది ఇందులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు బేసికల్ అక్కడ తప్పది. రెండోది అన్ని బార్డ్ బై లిమిటేషన్, ఎందుకంటే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడు కూడా ఎమ్మెల్యే, అప్పుడు కూడా పోరాటాలు చేశాడు ఆ ప్రభుత్వాల మీద, ఎన్నో కేసులు వేశాడు. అటువంటి ఆయనకి ఇది గుర్తు రాలేదా? అయితే ఇక్కడ ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ రైతులు మటుకు వేస్తే ఖచ్చితంగా ఈ కేసులు చెల్లుబాటు అవుతాయి లిమిటేషన్ ఉన్నప్పటికీ. ఎందుకంటే మాకు ప్రభుత్వం ఇప్పుడే మాకు ఈ విషయాలపై చైతన్యం కలిగించింది, అవగాహన కలిగించింది, కాబట్టి మేము అవగాహన తెచ్చుకున్నాము. ఎందుకంటే చాలా మంది రైతులు అంత చదువుకుని ఉండకపోవచ్చు, చట్టాలు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మాకు అవగాహన రావడం వల్ల మాకు ఇప్పుడు తెలిసిందని చెప్పడం వల్ల వాళ్ళకి కాజ్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది. ఆ రకం కేసులు నిలబడతాయి, మనం నిలబడే కేసు పెట్టాల, నిలబడే కేసు పెట్టి దొంగలు దొరకకుండా పక్కన బందీకి అష్టదిక్ బంధనం చేయాలి. అంతేగాని ఈ 5/21 లాంటి కేసులు పెడితే చంద్రబాబు నాయుడు ఉఫ్ఫని ఊపితే ఎగిరిపోయే కేసులు అవి.
రైట్ వెంకటరెడ్డి గారు ఏమంటారు? డెఫినెట్గా సార్, అంటే అన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు దాంట్లో, యాక్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి, ఇంకా కేసులు కూడా నమోదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అంటే అసలు కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? సిఐడి విచారణకు జరుగుతుంది సార్, వాళ్ళని పిలుస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు జరిగినాయి చెప్తా ఉన్నారు. దాన్ని బట్టే కదా ఇప్పుడు ఈ భూమిపుత్రాది కూడా బయటకు ఎట్లా వస్తుంది. వాళ్ళుగా కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేయాలి, కానీ సిఐడిగా ఇన్వెస్టిగేట్ చేసి కంప్లైంట్ తీసుకుంటే వ్యాలిడ్ కాదు కదా సార్. ఇక్కడ డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ డబ్బులు వాడుకొని ఉంటారు. ఇప్పుడు వెళ్ళిదిగో మాకు అన్యాయం జరిగిందని అంత అంత తొందరగా ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేయాలనుకుంటారు? జనరల్గా ఆలోచిద్దాం, నేను పార్టీ తరఫున మాట్లాడకుండా. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక 2 లక్షలకో 10 లక్షలకో ఎంతకో వాళ్ళు అమ్మారు, అమ్మిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్లాట్ వచ్చేది నాకు ఇక ఇంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చేదాన్ని వీళ్ళు ఇట్లా చేశారు. సో ఆ బేస్లో మనం మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనే వేలో ఎక్కువ మంది, మీరు అన్నట్టు ఎవరో ఒకళ్ళిద్దరు వస్తారు, రాకుండా అయితే ఉండరు, కానీ అంత ఎక్కువ మంది రారు కదా. జనరల్గా నేను మాట్లాడుతా, నాకున్నటువంటి దాని ప్రకారం నేను ఇంకా కేసు నిలబడదు కదా. కాదు సార్, ఇప్పుడు దీంట్లో అక్కడే వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా తెల్ల రేషన్ కార్డు ప్రసాద్ గారు ఇచ్చిన సలహా అదే శాంతిప్రసాద్ గారిని మళ్ళీ ఉంటే కరెక్ట్ చేయమనండి. ఇప్పుడు ఏదైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఒక 790 మంది ఎంత 780 మంది కొన్నారు సార, ఆ కొన్న వాళ్ళ మీద ఇప్పుడు ఆల్రెడీ ఆ డీటెయిల్స్ని ఆల్రెడీ ఈడీకి, ఆల్రెడీ ఐటీ అధికారులకి, రెవెన్యూ వాళ్ళకి అందరికి పంపించడం జరిగిన తర్వాత వాళ్ళని కూడా విచారణ చేస్తున్నప్పుడు ఒక్కోటి బయటకు వస్తుంది. సార్ నేను కొనలేదు, అసలు నాకు సంబంధం లేదు, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇదిగో ఫలానా మా బాసు ఈయన నా పేరు మీద పెట్టాడు ఆ రోజు కొని, ఇట్లా బయటకు వస్తున్నప్పుడు 1 బై 1 వస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా లోతైన విచారణ జరుగుతూ ఉంది. మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి ఈ వారం 10 రోజుల్లో కూడా కొన్ని కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే జరుగుతూ ఉంది కాబట్టి 1 బై 1 ఇది. సో ఖచ్చితంగా ఆయన శాంతిప్రసాద్ గారు అన్నారు. శాంతిప్రసాద్ గారు ఏ సార్? శాంతిప్రసాద్ గారు, నా సూచన ఒకటే, మొట్టమొదటి ఈ ప్రభుత్వం చేతిలో ఒక అధికారం ఉంది, అధికారాన్ని ఉపయోగించి ఆ రోజు జరిగిన కొనుగోళ్లు అమ్మకాలు మొత్తం కూడా నల్ అండ్ వైట్ డిక్లేర్ చేసేసింది. ఆ రోజు జరిగిన ఆ డబ్బు పంపకం ఏదైతే చెక్కు రూపంలో జరిగిందో వాళ్ళ అకౌంట్ లో పడిపోయి ఉంటాయి. ఆ అమౌంట్లు ఇల్లీగల్, ఎవరి చేతులు అయితే ఉన్నాయో వాళ్ళ చేతులు తప్పితే మళ్ళీ ఎవరు కూడా దాన్ని రీక్లెయిమ్ చేయడానికి వీలేదని ఒక చట్టం తీసుకొస్తే ఒక జీవో ద్వారా అప్పుడు కలుగు నుంచి ఎలుకలను బయటకు వస్తాయండి. అప్పుడు ఈ ఎవరైతే అసైన్మెంట్ అమ్మారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, ఆ డబ్బు వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళకి పొగ పెట్టాలి సార్. ఆ పొగ ఏ రకంగా పెడతారు, నా ఇది చిన్న సూచన మాత్రమే. రైట్.